Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP MLA లో ఆయనే నంబర్ 1. వచ్చే ఎన్నికల్లో మరోసారి అఖండ విజయం సాధించడమే లక్ష్యంగా వైసీపీ తన అస్త్రశస్త్రాలకు పదును పెడుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఆయా నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం పేరిట ప్రజల వద్దకు వెళ్లి వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఈ మూడేళ్లలో ప్రజలకు కలిగిన లబ్ధి గురించి వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ సమన్వయకర్తలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం నిర్వహించిన వర్క్షాప్ లో అనేక అంశాలు చర్చకొచ్చాయని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం మన 151 సీట్లను 175కు పెంచాలని, తద్వారా 175కు 175 అసెంబ్లీ సీట్లు సాధించాలని వైఎస్ జగన్ వాళ్లకు కర్తవ్య బోధన చేశారు. అలాగే ప్రస్తుతం జరుగుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం బాగా జరుగుతోందని వైఎస్ జగన్ నేతలను ప్రశంసించినట్లు సమాచారం. అయితే కొంతమంది మాత్రం సరిగా ప్రజల వద్దకు వెళ్లడం లేదని, వారికి వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చేది లేదని జగన్ హెచ్చరించినట్లుగా ప్రచారం సాగుతోంది. జగన్ హెచ్చరికలు అందుకున్న వారిలో 7 ఎమ్మెల్యేలు ఉన్నారని అంటున్నారు. ఇక నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి అందరికంటే ముందు ఉన్నారని జగన్ మెచ్చుకున్నట్లు సమాచారం. వాస్తవానికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టక ముందు నుంచే, అంటే ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రజల వద్దకు వెళుతున్నారు. నిత్యం ప్రజల వద్ద ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ ఆయనను ప్రత్యేకంగా అభినందించినట్లు తెలిసింది. ఇటీవల గుండెపోటుకు గురైన కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. చికిత్స అనంతరం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ముఖ్యమంత్రి నిర్వహించిన వర్క్షాప్కు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి హాజరు కాలేదు. దీంతో సీఎం జగన్ ఆయనతో ఫోన్లో మాట్లాడి అభినందించినట్లుగా తెలుస్తోంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్టీ చాలా పటిష్టంగా ఉందని, ప్రజా సమస్యల పరిష్కారంలోనూ నెల్లూరు రూరల్ ముందంజలో ఉందని సీఎం జగన్ మెచ్చుకున్నట్లుగా చెబుతున్నారు.